నమస్తే ఎంఎస్ కి స్వాగతం నేను యమున ప్రైవేట్ వ్యక్తుల చేతిలో అక్రమాలతో నడుస్తుందనే పిటాపురం శ్రీప్రాద శ్రీవల్లభ మహా సంస్థానాని తన హయాంలో దేవాదాయ శాఖకు స్వాధీనం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిటాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు దత్త జయంతిని పురస్కరించుకొని పిటాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో మాజీ ఎమ్మెల్యే వరలక్ష్మీదేవి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం గొండెపూడి ప్రకాష్ నల్ల శ్రీను పెచ్చటి వీరునాయుడు కోర్ప్రోలు శ్రీను శీరం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో అక్రమాలతో నడుస్తుందనే పిటాపురం శ్రీప్రాద శ్రీవల్లభ మహా సంస్థానాని తన హయాంలో దేవాదాయ శాఖకు స్వాధీనం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిటాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు దత్త జయంతిని పురస్కరించుకొని పిటాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో మాజీ ఎమ్మెల్యే వరలక్ష్మీదేవి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గొండెపూడి ప్రకాష్ నల్ల శ్రీను పెచ్చటి వీరునాయుడు కోర్ప్రోలు శ్రీను శీరం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానం గత చరిత్ర చూస్తే ప్రైవేట్ వ్యక్తుల యొక్క కబందస్థాల్లో గురుగారు రామస్వామి గారిని పెట్టి ఈ యొక్క టెంపుల్ ని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించి రామస్వామి గారి డైరెక్షన్ తో దీని ఎండోమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎండోమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాక మరి ఇక్కడ వచ్చిన భక్తుల సౌకర్యం గాని అదే విధంగా భక్తులకు భోజనాలు గాని అటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి గాని వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు ప్రభుత్వ స్వాధీనం అయ్యాక సౌకర్యాలు మెరుగుపడ్డాయి ఇదివరకు ఇక్కడ ఏదైతే అవినీతి జరిగేదో ఏదైతే దౌర్జన్యంగా ఈ గుడిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ కార్యక్రమాలన్నిటిని కూడా తీసి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించి మరలా రామస్వామి గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ దేవస్థానం ఎండోమెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా గుడి దేదీప్యమానంగా అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యార్థం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం నా హయాంలో జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడూ కూడా శ్రీపాద వల్లభుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అందరినీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో చూడాలని కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి